హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ ఫైవ్ ట్యాక్స్. డే 8 ఆఫ్ 30 డేస్లో 60K ఎర్నింగ్ ఛాలెంజ్కి స్వాగతం, సుస్వాగతం. సో మనకి ఫస్ట్ రైడ్ అయితే పడిందనమాట. సో ఈ ఇంటి భయ్యా బండి మార్చే ఒక కొత్త కనిపిస్తుందంటారా? ఎస్, దీని మీద కూడా ఒక వీడియో తీసి చెప్తాను హౌ ఐ గెట్ దిస్ అని చెప్పి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటీ అన్నమాట. సో మనకి ఫస్ట్ రైడ్ పడింది. యాక్చువల్గా ఈ రైడ్ దీని మీద చేయాల్సింది కాదు, బట్ అన్ఫార్చునేట్లీ ఇలా అయిపోయిందనమాట. యాక్చువల్గా మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు, అది వేరే విషయం. సో ఫస్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఓలా, ఎక్కడన్నా డ్రాప్ సార్? నాకు మెట్రో దగ్గర రూట్ ఐడియా ఉందా బ్రో? అన్న ఓటీపీ చెప్పరు. లెట్స్ గో. సో మంచి కంఫర్ట్ అయితే ఉంది ఈ ఓలా స్కూటీ. లిటరల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ద రైడ్ ఓలా స్కూటీలో. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేమనే కానీ, బట్ మస్తు ఉంది. అయితే వచ్చినాం. 112 చూపించింది బ్రో. బా అమౌంట్ తగ్గించేసాడు బ్రో. నాకైతే ఫస్ట్ 231 రూపీస్ చూపించింది, బట్ ఇక్కడికి రాగానే 171 అయితే ఇచ్చాడు అనమాట. సో ఇంకా ఫస్ట్ రైడ్ అయ్యాక నా బైక్ తీసుకుందాం అని ఇంకా రిటర్న్ అయ్యాను అనమాట. సో వెళ్ళి నా బైక్ తీసుకొని స్టార్ట్ చేసేద్దాం. సరే వెళ్తున్నాం కదా అని చెప్పి ఈ యాప్లో మంచి కంఫర్ట్ ఉంది. అసలు ఇది టాప్ ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దామని చెప్పి టాప్ స్పీడ్ అయితే ట్రై చేసిన అనమాట. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి మీరే ఎంత అవుతుందో. మన ఓలా S1 Pro టాప్ స్పీడ్ వర్షగేట్. సో చూసారు కదా, సో మనకి S1 Pro వచ్చేసరికి 91 అయితే టచ్ చేసింది. సో ఇంకెంత ట్రై చేసినా అక్కడ నుంచి కదలట్లేదు. సో టాప్ స్పీడ్ వచ్చేసరికి ఓలా S1 Pro 91 KMPH అనమాట. సో పర్లేదు 91 అంట. సో ఇంకా సరే అని చెప్పి నా బైక్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయితే చేసిన. సో సెకండ్ రైడ్ అయితే పడింది. సో లెట్స్ గో. ఓటీపీ 111 07. సర్లే Thirty-one. సో ఇంకా అలా సెకండ్ రైడ్ కూడా కంప్లీట్ చేసుకుందాం. ఇంకా వెంటనే మనకి కొంచెం దూరం రాగల థర్డ్ రైడ్ కూడా పడింది. సో పర్లేదు, రైడ్స్ పడ్డాయి బాగానే. సో ఇంకా థర్డ్ రైడ్ కూడా వచ్చేసినాం. ఇది చిన్న రైడ్స్ పడుతున్నాయని అంత పెద్ద రైడ్లు ఏం పడలేదు. ఇంక చూద్దాం మిగతా రైడ్స్ ఎలా ఉంటాయో. సో ఇంకా ఈ థర్డ్ రైడ్ కూడా స్టార్ట్ చేసేద్దాం.
నా ఓటీపీ ఏ ఎక్కడ సందుల్లో చూసినా ఇదే బాపతి, అటు ఇటు బళ్ళు, మధ్యలో స్పేస్ తప్ప ఇంకోటి ఉండదు. ఇక అయ్యే మీద కొంచెం పెద్దగా ఉంది, మిగతా చోట్ల అయితే అసలు బండి కూడా కూడా ఉండదు. అది రా స్వామి అని చెప్పి ఇంకా డ్రాప్ లొకేషన్ కూడా వచ్చేసిన వచ్చింది. థర్టీ టూ బాయ్ రైడ్ అయితే ఘోరం. ఆ లోపల ఎక్కడో ఉంది, దానికోసం నేను అంత ముందరికి పోయి యూటర్న్ చేసుకొని వస్తే లిటరల్లీ అప్పుడు ఆ పక్కనే ఉన్నాడు. యూటర్న్ కూడా అవసరం లేదు కానీ వెళ్ళి వచ్చినాను. ఓ యూటర్న్ అబ్బో అదేమో సందులో చూపిస్తుంది మ్యాప్. ఏం చేస్తున్నాడు ఈ లొకేషన్? నేనే ఓ అందర్ ఓ టీవీఎస్ఏనా ఓ ఉదర్. ఇంకా అలా కొంచెంసేపు మ్యాప్లు చెప్పుకొని సరే అని చెప్పి ఇంకా డ్రాప్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను. ఇదే ఉదర్ ఇది గ్రామంలో వాడ ఇంకా ఇంకట్లా కాదు ముందు అంటే సరే తీసుకొని వచ్చిన సరే అని చెప్పి ఇక్కడ ఆపమన్నాడు. ఇదే దుబాయ్ ఇక్కడ ఆపేసిన అనమాట. అది అది సంగతి. ఎండ చాలా కష్టమే అబ్బా, చాలా కష్టమే. సర్లే 75 చేశాక మళ్ళీ ఇంకో రైడ్ చాలాసేపు వరకు అయితే రైడ్ పడలేదు. సో ఇంకా మొత్తానికి ఎప్పటికో పడింది అన్నమాట రైడ్. సో ఆ లొకేషన్ కూడా రీచ్ అయ్యాను. కనిపిస్తున్నారు బాబాయ్? ఆ బాబాయ్ మన కస్టమర్. సో లెట్స్ స్టార్ట్ దిస్ రైడ్ టు ఓలా. నైన్ ఫోర్ 5943. హాజీ బయట బాబాయ్ అయితే బండి అయితే మంచిగా నిమ్మలంగా కూర్చున్నాడు. సో మంచిగా ఫాస్ట్ వచ్చేసిన మంచిగా యాక్టివ్గా ఉన్నాడు బాబాయ్ అయితే. సెట్ వచ్చినాం లొకేషన్కి. నూట పన్నెండు. సో మనకి మొత్తానికి 5 రైడ్స్కి 520 అయితే వచ్చింది. 100 నయ్యే బాయ్ నయ్యే. ఓ బియాత. సో మనకి 6th రైడ్ అయితే టీసీఎస్ ఎగ్జామ్ సెంటర్కి అయితే వచ్చాము. సో ఇక్కడ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పి ఆ బ్రోని ఇక్కడే డ్రాప్ చేశాను. ఆ బ్రో ఏంటంటే 888 హైదరాబాద్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాడు అన్నమాట. ఆల్ ద బెస్ట్ బ్రో. అలా తమ్ముడికి ఆల్ ద బెస్ట్ చెప్పేసి మనం ఇలా వెనక్కి తిప్పుకొని వచ్చేసాం అనమాట. ముందుకెళ్తే ఇరుక్కుపోతాం అనిపించింది. ఆ ట్రాఫిక్ అని చెప్పి వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయినా ఇంకా. సో చూసారు కదా ఎంత ఉందో ట్రాఫిక్ మొత్తం ఫుల్. చాలామంది అయితే వచ్చారు రావడానికి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. రిటర్న్లో రైడ్ అయితే పడలేదు కానీ భయ్యా గూడ్ పాప అయితే కనిపించింది. సో ఫస్ట్ అయితే చూసి హాయ్ చెప్పింది అనమాట కెమెరా అని చెప్పగానే అవునా అంది. సో తర్వాత ఆన్ చేసిన ఇంకా ఇంకా మీకు చూపిద్దామని చెప్పి సూపర్లే ఉంది కదా క్యూట్గా. సో ఇంకా అలా ప్రయాణం సాగిద్దాం. అండ్ మొత్తానికి మనకు ఇంకో రైడ్ పడింది. సో ఈ రైడ్ ఏంటంటే తను మన పాత కస్టమరే. సో మేడం నేను ఆల్రెడీ డ్రాప్ చేశాను. షీఈ్ ఎ లెక్చరర్. ఇది వారికి కాలేజ్ నుంచి
ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి తీసుకొని వెళ్తాను అనమాట. సో మేడం కూడా గుర్తుపట్టారు, ఓటీపీ మీరే కదా వచ్చింది, ఆల్రెడీ ఒకసారి వచ్చారు కదా అని చెప్పేసి అన్నారు. అవును మేడం అని చెప్పి అన్నాను. సో జరుగుతాయి అలానే అప్పుడప్పుడు. సో మీకు ఎవరికైనా ఇలా సేమ్ రిపీటెడ్ కస్టమర్స్ వచ్చారా? ఇఫ్ ఎస్ కామెంట్. Yes. Actually, I saw the name. Yeah, I remember that I have dropped you before. Hi. Yeah, thank you. Thank you. Yeah, thank you. Have a good day. Thank you. Hello. లెట్స్ స్టార్ట్ ద లాంగ్ రైడ్. సో మనకి ఒక లాంగ్ రైడ్ అయితే వచ్చింది. సో ఇది దగ్గర దగ్గర అసెంబ్లీ దగ్గర నుంచి ల్యాండ్ కోహిల్స్ దగ్గర వరకు అనమాట. సో సచ్ లాంగ్ రైడ్, ఐ లైక్ లాంగ్ రైడ్స్, లెట్స్ గో. సో రైడ్ అయిపోగానే మళ్ళీ ఇంకో రైడ్ పడింది అని దగ్గరికి వెళ్ళంగానే క్యాన్సిల్ చేశారు. సరే అని చెప్పి ఈ యాప్లో మళ్ళీ ఇంకో రైడ్ పడింది. సో లక్కీగా ఇదైతే మా ఇంటి దగ్గరలోనే ఉంది కాబట్టి డ్రాప్. సో బెస్ట్ రైడ్ అని చెప్పచ్చు. ఎలాగో నాకు ఓపిక అయిపోయింది. సో ఇంక ఈ రైడ్ కంప్లీట్ చేసేసి లెట్స్ గో హోమ్. మన కస్టమర్ కూడా వచ్చేసారు, స్టార్ట్ చేసేద్దాం. సో టోటల్గా 9 రైడ్స్కి 984 అయితే వచ్చినాయి. సెకండ్ హాఫ్లో కలుద్దాం. అన్న ఓటీపీ 8050. ఓకేనా? ఓకే అన్న. సో అలా ఓటీ తీసుకుని రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. సో ఆన్ ద వేలో దుర్గం చెరువు బ్రిడ్జ్ పై నుంచి అయితే వస్తున్నాం. సో చాలా రోజుల తర్వాత లైట్స్ ఆన్లో ఉండటం చూసి నా జన్మ అయితే ధన్యం అయిపోయింది అనుకోవాలిగా. సో సర్లే ఇంకా చూసిన ఆనందంలో అలా చూసుకొని వస్తుంటే అంతలో మనం తెలుసు కదా ముందలకెళ్తే ఏమొస్తుందో. ముందలకెళ్ళి లెఫ్ట్ కొట్టామంటే మరి కుమారి అంటే సర్కిల్ అనమాట. సో ఇప్పుడు లేదులేండి. సో అయినా కూడా ఆడ ట్రాఫిక్ అంతే ఉంది, అది వేరే విషయం. సో అలా కొంచెంసేపు ఎందుకో కుమార్ ఆంటీని తలుచుకుందాం అనిపించింది. నాన్ వెజ్ ఇచ్చండి. నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్ ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ కర్రీ. ఆంటీ అన్ని కర్రీస్ కొంచెం కొంచెం ఇచ్చి కొంచెం పెట్టినా కొంచెం కొంచెం పెట్టినా తర్వాత మళ్ళీ మీకు ఏది కావాలని తెలిస్తే తీసుకోండి. ఓకే, ఎవరండి ఇది కొట్టింది? డీజే హరీష్ ఫ్రమ్ నెల్లూరు. అంటే ఇగో ఓన్లీ వైట్ రైస్ తిన్నా, ఇంక వేరేది ఏం తిందే, రేట్ ఎంత చెప్పండి?
120 కదా 120 కదా 120 కదా అదేంది మొన్న నేను 100 ఇచ్చినా కదా ఇప్పుడు 120 ఏంది 1 curry 100 ఓకే 2 curries 150 ఓకే 2 curries 150 3 curries 200 అలా ఐటమ్ బట్టి ఓకే అలా హరీష్ అన్న కొట్టిన పాటని కొంచెం మెమరేసుకొని కుమార్ అంటే తలుచుకొని అలా రైడ్ అయితే కంటిన్యూ చేసుకొని వెళ్తున్నాము. సో చూసారు కదా ట్రాఫిక్ అయితే ఉంటుంది, ఏముండదు సార్, ఎక్కడికి పోతారు వస్తారు మనల్ని అందరూ వీకెండ్ అయితే చాలు వచ్చేస్తారు. సో ఇంకా అలా ముందరికి వచ్చాక అన్న అయితే కొంచెం రాంగ్ లొకేషన్ పెట్టారనమాట మ్యాప్లో. సో తర్వాత మళ్ళీ రైట్ లొకేషన్కి అయితే తీసుకెళ్తున్నాం. సో ఇంకా అలా డ్రాప్ లొకేషన్కి వచ్చాక అయితే ఇంకా డ్రాప్ చేశాక మనకి పేమెంట్ వచ్చేసరికి 260 rupees అయితే వచ్చింది ఈ రైడ్లో. యాక్చువల్గా అన్నకి 120 or 130 చూపించింది, బట్ రాంగ్ లొకేషన్ పెట్టారని చెప్పాను కదా. సో దానివల్ల 260 వరకు అయితే వెళ్ళింది అక్కడికి వెళ్ళి రావడం వల్ల. ట్రిపుల్ 1 bro. ఓలానా bro? ఓటీపీ అన్న ఓకే కదా బ్రో. స్కాన్ చేస్తారా? నా బ్రో ఇదిగోండి. సో ఫైనలీ గాయ్స్ డే ఎండ్ అయితే ఎండ్ చేస్తున్నాము. సో మనకు వచ్చిన టోటల్ ఒకసారికి 1732 అన్నమాట ఈరోజు. సో ప్రతిసారి చూపించినట్టు నేను ఈసారి చూపించలేను, ఎందుకంటే నాది ఓలా ఐడి అయితే పోయింది. సో అది ఏంటి ఎందుకు అని చెప్తాను తర్వాత. సో మొత్తానికి మన ఇప్పటి వరకు ఉన్న ఎర్నింగ్స్ అయితే చూద్దామా. సో ఫైనలీ మనం డే 7 వరకు అయితే 13,429 అయితే వేసాము, అండ్ డే 8కి వచ్చేసరికి 732. సో టోటల్ కలిపి 15,161. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీటెక్ పొలం బైక్ టాక్సీ. సైనింగ్ ఆఫ్.